ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అభయహస్తం గ్యారంటీలకు 1.25 కోటి పైగా దరఖాస్తులు వచ్చాయి. వాటికి సంబంధించిన డేటా ఎంట్రీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అయితే మహాలక్ష్మి పథకానికి అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇచ్చే ఈ పథకానికి ఎక్కువ మంది జై కొట్టారు. రెడ్డిక మహాలక్ష్మి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి వివరాలు చూద్దాం. ఒకసారి మహాలక్ష్మి కింద మహిళలకు నెలకు 2,500 రూపాయల పథకానికి 92,000 దరఖాస్తులు వచ్చాయి. 92,23,195 దరఖాస్తులు వచ్చాయి. ఇక 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకానికి 91,49,838. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు 82,82,332 దరఖాస్తులు వచ్చాయి. ఇక 200 యూనిట్ల ఫ్రీ కరెంటు పథకానికి 81,54,158 దరఖాస్తులు వచ్చాయి. రైతు భరోసా భూమి ఉన్న రైతులకు 15,000 రూపాయలకు సంబంధించి కూడా 38,73,950 దరఖాస్తులు వచ్చాయి. రైతు భరోసా కౌలు రైతులకు 2,63,616 దరఖాస్తులు. రైతు కూలీలకు సంబంధించి 12,000 రూపాయల సహాయానికి సంబంధించి 40,95,581 దరఖాస్తులు వచ్చాయి. ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు 250 గజాల స్థలానికి సంబంధించి 23,794 దరఖాస్తులు వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అత్యధిక దరఖాస్తులు మాత్రం మహాలక్ష్మికి వచ్చాయి. ఇక ఉద్యమకారులకు 250 గజాల స్థలానికి సంబంధించి 84,659, దివ్యాంగుల పెన్షన్లు 2,77,292 దరఖాస్తులు వచ్చాయి. ఇక ఇతర పెన్షన్లకు సంబంధించి 22,07,245 దరఖాస్తులు వచ్చాయి. అభయహస్తం గ్యారంటీలతో పాటు ఇతర సంక్షేమ పథకాలకు ఆర్జీలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ నుంచి అధికంగా 18.5 లక్షల అప్లికేషన్స్ వచ్చాయి. అత్యల్పంగా భూపాలపల్లి జిల్లా నుంచి 137,000 దరఖాస్తులు వచ్చాయి. ఇక మహాలక్ష్మి పథకానికి అత్యధిక దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత 500 రూపాయల గ్యాస్ సిలిండర్లకు, ఇందిరమ్మ ఇళ్లకు ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద మహాలక్ష్మికి సంబంధించి అత్యధిక దరఖాస్తులు వచ్చినట్టుగా తెలుస్తుంది. 6 గ్యారంటీల స్కీమ్ సంబంధించి ఇప్పటికే డేటా ఎంట్రీ అయితే పూర్తయింది. పూర్తి స్థాయిలో డేటా ఎంట్రీ అయిన తర్వాత లబ్ధిదారుల ఎంపిక ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్, మా ప్రతినిధి గంగారెడ్డి లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఎస్ గంగారెడ్డి, ప్రభుత్వం చేపట్టినటువంటి 6 గ్యారంటీలు అభయహస్తం పథకానికి సంబంధించి ముఖ్యంగా ఎక్కువ దరఖాస్తులు వచ్చినటువంటి స్కీమ్ ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చెప్పండి. రామదాస్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీల పథకాన్ని అమలు చేసింది, అమలు చేసే క్రమంలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించింది. మొత్తంగా జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించిన నేపథ్యంలో అత్యధికంగా దరఖాస్తులు మహాలక్ష్మి పథకానికి దరఖాస్తులు చేసుకున్నట్టు తెలిసింది. మొత్తంగా చూసుకోవచ్చు, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం స్వీకారం చుట్టూ నేపథ్యం రాష్ట్ర వ్యాప్తంగా 92,23,195 దరఖాస్తులు వచ్చాయి. 500 రూపాయలకే సిలిండర్ గ్యాస్ పథకానికి సంబంధించి 91,49,839 దరఖాస్తులు. అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ళు కూడా చూసుకోవచ్చు, 82,82,332 దరఖాస్తులు కూడా దానికోసం ఇందిరమ్మ ఇళ్ల కోసం చేసుకున్నారు. 200 యూనిట్ ఫ్రీ కరెంట్ గృహజ్యోతి పథకానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా 81,54,158 దరఖాస్తులు తీసుకున్నారు. పూర్తిగా రైతు ఉన్నవారికి రైతు భరోసా పథకం కింద 15,000 రూపాయలు ప్రభుత్వం స్కీమ్ అమలు చేస్తున్న నేపథ్యంలో వారు కూడా 38,73,956 దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యంగా కౌలు రైతులకు కూడా కాంగ్రెస్ పార్టీ అభయం ఇచ్చిన నేపథ్యంలో కౌలు రైతులు కూడా 263,116 దరఖాస్తులు చేస్తున్నారు. అదేవిధంగా రైతు కూలీలు కూడా 12,000 సంవత్సరానికి ఇచ్చేందుకు కూడా దానికి భాగంగా 40,95,581 దరఖాస్తులు. మరోవైపు తెలంగాణ కోసం అమరులైన ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు కూడా 250 గజాల స్థలం ఇచ్చేందుకు కూడా వారు కూడా 23,774 దరఖాస్తు చేస్తున్నారు. ఉద్యమకారులు 250 గజాల స్థలం ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల కోసం, అమరులైన వారు కాకుండా ఉద్యమంలో పాల్గొన్న వారి కోసం కూడా వారు కూడా 84,000
659 మంది అప్లై చేసుకున్నారు. దివ్యాంగుల కోసం పెన్షన్ కోసం 2,77,292 మంది అప్లై చేస్తున్నారు. ఇతర పెన్షన్ల కోసం 22,07,745 మంది అప్లై చేసుకున్నట్లు ప్రభుత్వ నివేదికలో వచ్చింది. ముఖ్యంగా చూసుకోవచ్చు, అత్యధికంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే 19,79,775,424, అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో 13,82,844 మంది అన్ని రకాల పథకాలకు దరఖాస్తులు చేసుకున్నారు. ముఖ్యంగా దాంట్లో ₹500 గృహలక్ష్మి పథకము, మహాలక్ష్మి పథకం కింద ఏదైతే ఉందో మహాలక్ష్మి పథకం సిలిండర్ ఉచితంగా కోసం నిజామాబాద్ జిల్లాలో 4,07,245 మంది దరఖాస్తు చేసుకోవా, కామారెడ్డి జిల్లాలో 2,52,175 మంది దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా 200 యూనిట్ల లోపు చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో 3,89,000 పైగా దరఖాస్తు చేసుకున్నారు, కామారెడ్డి జిల్లాలో 2,32,000 పైగా మంది దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు ₹250 నగదు మహాలక్ష్మి పథకం కింద చూసుకుంటే 3,55,000 మంది పైగా దరఖాస్తు చేసుకుంటే, కామారెడ్డి జిల్లాలో మాత్రం 2,40,000 పైగా దరఖాస్తులు చేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇందిరామ్మ ఇళ్లకు 3,32,000, అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో 2,45,000. ఇలా మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే గ్రామ పంచాయతీల పరంగా 4 మున్సిపాలిటీలు ఉంటాయి. కామారెడ్డి జిల్లాలో 524 గ్రామ పంచాయతీలు ఉంటాయి, నిజామాబాద్ జిల్లాలో 530 దరఖాస్తు గ్రామ పంచాయతీలు ఉంటాయి. అందులో భాగంగా ప్రతి 480,000 కుటుంబాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉంటాయి. దీంట్లో భాగంగా అత్యధికంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న పథకం ఏది ఉన్నట్టే 595,461 మంది మహాలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకున్నట్లు ప్రధానంగా అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తుంది. రామదాస్, పూర్తి స్థాయిలో డేటా ఎంట్రీ అయిపోయినట్టే తెలుస్తుంది, దీనికి సంబంధించి మరి లబ్ధిదారుల ఎంపిక ఎప్పట్లోగా చేసే అవకాశం ఉంది గంగారెడ్డి? పూర్తి స్థాయి డేటా మొన్న 17వ తారీఖు నాడే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా డేటా ఎంట్రీ పూర్తయిందని అధికారులు నివేదిక ఇచ్చారు. ఆ అధికారుల నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో డేటా ఎంట్రీ లెక్కలు కూడా పూర్తి స్థాయిలో పంపించిన నేపథ్యం. ఎవరైతే లబ్ధిదారులు దరఖాస్తు చేస్తున్నారో వారందరూ కూడా ఇంటింటికి వెళ్ళి, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వారికి ఏమేమి ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో ఏం పథకాలు వస్తున్నాయి, వారి ఇల్లు స్టేటస్, వాళ్ళకు కారు ఉందా, బైక్ ఉందా, వాళ్ళు తంగలానా లేకపోతే పెంకుటిల్లా అనే కోణంలో వారికి రైతు బంధు వస్తుందా, లేకపోతే కొత్తగా రైతు బంధు కోసం అప్లై చేసుకున్నారా, ఆ ఇంట్లో బీడీ పెన్షన్ ఉందా, బీడీ పెన్షన్ కోసం కొత్తగా అప్లై చేస్తున్నా, వీటన్నింటిని కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ స్థాయిలో అధికారులు ఇంటికి వెళ్ళి సర్వే చేసిన తర్వాతనే ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే కోణంలో కూడా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం అమలు చేసే అవకాశం ఉంది. రామదాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ గంగారెడ్డి. ఇది మొత్తం మీద ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అభయస్థం గ్యారంటీలకు దాదాపుగా 125,000 పైగా దరఖాస్తులు వచ్చాయి. వాటికి సంబంధించిన డేటా ఎంట్రీ ప్రక్రియ అయితే తుది దశకు చేరుకుంది. ఇందులో మహాలక్ష్మి పథకానికి సంబంధించి అత్యధిక దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ₹2,500 ఇచ్చే పథకానికి ఎక్కువ మంది జై కొట్టారు. మొత్తం మీద లబ్ధిదారుల ఎంపిక త్వరలోనే జరిగే అవకాశాలు కనిపిస్తాయి.